మరి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఎందుకు ఎక్కడ జరగలేదు కాబట్టి అది మంచి రసవత్తరంగా ఉంటుంది కానీ కథ బాగుంటుంది. ఎంత మాట అన్నావు తల్లి, ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. సర్వాంగ సుందరుడమ్మా ఆయన, ఆయన అన్ని అంగాలు కూడా సుందరంగా ఉంటాయని ఎక్కడుందిరా. ఎంతో సుందరుడమ్మా తాను. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? అరే దీని ఒరిజినల్ ప్లే చేయండి రా. నీ చెవులకు ప్రతిగా చెవులు రక్తం, నీ కనులతో నీవు చూచిన హేయమైన చూపులకు ఆయన కనుల నుండి రక్తం. వెంటనే మనకు డౌట్ వస్తుంది కదండి, ఇప్పుడు వీళ్ళు దాంతో చేసే పాపాలు పోగొట్టడానికి ఆయన దాన్ని పవిత్రంగా ఉంచాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం లేదు కాబట్టి కలుగు గాక. హల్లెలూయా. అరకలోయా. ఎందుకు చెప్పా నీ మ్యాటర్? ఎందరక్క, ఆయుధాలు దగ్గర పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? వారు మన వంటి మానవులే, ఆత్మరక్షణార్థమై మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు, అది విషయం. ఏసుకున్నటువంటి ఆయుధం ఏంటి అనేది బైబిల్లో చెప్పబడింది, చాలా శండాలంగా ఉంటుంది అది, ఒకసారి చదివిపిస్తుంది. రాజుగారు వస్తుంటే పెళ్ళాం వంక అనుమానంగా చూసాడంట. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే, వెల్కమ్ టు కౌంటర్ వీడియో. కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ గారికి వాయిస్తూ ఉన్నాం. గత భాగంలో వీడు సాంప్రదాయని శుద్ధపోసని లాగా ఒక విషయం చెప్పాడు, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను వినండి. పురాణ గాథల్లోను స్టోరీస్లోను ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించాడు. ఇక వాళ్లే దైవాలు అనుకున్నాను, వాళ్ళు రాజులు, జనరంజకంగా పరిపాలించినటువంటి రాజులు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నారు. ఈరోజు కూడా వినండి, ఈరోజు కూడా నేను వాళ్ళని ద్వేషించను, తోలనాటి తేలిగ్గా మాట్లాడను. ఇది విన్నారు కదా, ఇప్పుడు ఒక పాత వీడియోలోకి వెళ్దాం. అందులో ఈ శుద్ధపోస ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. మ్యాటర్ విన్నా, మరి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఎందుకు ఎక్కడ జరగలేదు కాబట్టి అది పెట్టి కథలు చెప్తా ఉంటాడు కదా పలానా చోట అంట, హిప్నటైజ్ చేయడానికి కట్టు కథలు అల్లుకుని వస్తాడు కదా, అందులో భాగంగా ఒక పెట్టి కథ చెప్పాడు. అదేంటి సార్ వినండి. భక్తిపరుడు ఒకడు ఆఫీస్ గదిలో బైబుల్ పెట్టుకుంటున్నాడంట. దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా యజమానురాలు కూర్చునే దగ్గర ఒక అల్మారా ఉంటే అందులో పెడతాడంట బైబుల్. భక్తిపరుడు అంట, భక్తి ఆడు ఉన్నమాది అనుకోవాలి. ఇక్కడ ఆఫీసులో ఆడికి బైబిల్తో పని ఏంటి? ఆడికి డబ్బులు శాలరీ ఇస్తుంది ఎవరో? అంటే ఆఫీసులో పనిచేసే టైంలో బైబిల్ తెచ్చి ఆడు దాన్ని గెలుక్కుంటా కూర్చుంటాడా? సరే తెచ్చుకున్నాడు. ఎక్కడ పెట్టుకోవాలి అది? ఆడు ముడ్డు కింద పక్కన పెట్టుకోవాలి. తీసుకెళ్ళి యజమానురాలు కూర్చుని పక్కన పెట్టి అంటే ఆవిడ్ని మతమార్పిడి చేద్దామని అనమాట. జగడం ఎట్లా వస్తారా జగమయ్య అంట, బిచ్చం పెట్టే బొచ్చుమన్నాను అన్నాడు. అంటే ఆఫీసర్తో కయ్యం ఎట్టా పెట్టుకోవాలని చెప్పి బైబిల్ తీసుకెళ్ళి ఆడు పెట్టాడు అనమాట. ఆయన అక్కడ పెట్టడం ఏమో తీసుకెళ్ళి చెత్తబొట్లు వేయటం, మళ్ళీ చూసుకొని దులుపుకొని ఏందమ్మా ఇక్కడ వేసావని మళ్ళీ ఆయన అందులో పెట్టడం. ఇందులో ఎంతవరకు పాజిబిలిటీ ఉందనేది ఆలోచించండి. అసలు ఫస్ట్ వీడికి అంత ధైర్యం చేయడు. ఒకసారి ఆవిడ తీసి చెత్తపట్ల పడేసిందంటే ఎందుకు వచ్చిన కరమరావు బాబు వాడు కోపం వస్తుందని చెప్పి మళ్ళీ ముడుచుకుని వచ్చేస్తాడు. వీడు మళ్ళీ మళ్ళీ అక్కడ పెడుతున్నాడు. పోనీ ఆ యజమానురాలు లేడీ ఆఫీసర్ ఎవరు అంటారు కదా, ఆవిడన్నా గడ్డి పెట్టిదిగా, ఎందుకు నువ్వు పద్దా అక్కడ పెడుతున్నావు అని చెప్పి అంటే పెట్టినప్పుడు వాళ్ళు వీడు తీసి చెత్తపట్ల వేస్తా ఉంటుందా? ఇదే ఆవిడ పనిగా రెండు మూడు సార్లు చేసిందంట అంతే. నాలుగోసారి అడిగాడంట ఎందుకమ్మా? మంచి రసవత్తరంగా ఉంటుంది కానీ కదా బాగుంటుంది. బైబిల్ని చెత్తపట్ల ఎందుకు వేస్తున్నావు? నేను ఎంతో ప్రేమించే గ్రంథం, నువ్వు ఎందుకు అట్లా వేస్తున్నావు అంటే, ఏం బైబిల్ ఏం దేవుడయ్యా, ఇంక నీకేం మంచి దేవుళ్ళు ఎవరు కనపడలేదా? నేను ఆరాధించే వాళ్ళు చూడు ఎట్టుంటారు, పైనుంచి కింద దాకా సర్వాంగ అవయవ అలంకరణలతో ఎంత అందంగా ఉంటారో చూడు. ఏం దేవుడయ్యా, ఏం యేసు ప్రభు, ఒంటి మీద బట్టలు లేకుండా మొల మీద ఏదో చిన్న అడ్డ వస్త్రం, ఒళ్ళంతా గాయాలు రక్తం, చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటట్టు ఉంటుంది. ఇదంతా బుద్ధి లేదా నీకు? ఇంతమంది ఇంత ఆకర్షణీయమైన వాళ్ళు కత్తులు కట్టార్లు బల్యాలు బరిసెలు వాకులు గదలు అయ్యి తీసుకొని గందరగోళంగా మా వాళ్ళు చూడు, పైనుంచి కింద బంగారం దగ్గేసుకొని గందరగోళంగా ఉంటుంది. ఇంతమంది నువ్వు వదిలిపెట్టి ఏందో నువ్వు పెద్ద, ఒంటి మీద ఒక బట్టగోళ లేకుండా ఏదో ఇదిగా ఉన్న మనిషిని పట్టుకొని ఒళ్ళంత రక్తం గందరగోళం కనపడేవాడి పట్టి తెగ మొక్కుతున్నావు. ఆ వికారి ఆ కురూపిని ఎలా మొక్కాలనిపిస్తుంది నీకు అందట? ఇప్పుడు అంత అసహ్యం ఉన్న ఆవిడ పక్కన బైబిల్ పెడితే ఎందుకు సహించిద్దాం రెండు మూడు సార్లు దాకా? ఆవిడకి అసలు బైబిల్ గురించి ఏమీ తెలియదు, అసలు ఆ యేసు ఆ మతం అంటే ఏంటో తెలియదు. ఏదో నల్లాట పుస్తకం తెచ్చి అక్కడ పెట్టాడు, ఇది నచ్చలేదు పక్కన పడేసిందని ఒక అర్థం ఉంది. అసలు ఆయన రాగానే అంత చండాలంగా అసహ్యం వేసేలాగా వర్ణించింది అంటే ఆ పుస్తకాన్ని అక్కడ రెండు మూడు సార్లు ఎందుకు భరించింది అసలు? అసలు ప్రాక్టికల్గా ఎక్కడైనా జరిగిద్దా ఇది? సరే ఈ కల్పిత కథలో వీడు ఏం చెప్పదలుచుకున్నాడు ఏందో ముందుకెళ్దాం.
ఎంత మాట అన్నావు తల్లి. ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా. ఒక నవల రాస్తారు, అతను దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ఇలా చెప్పాడు. చెప్పరా కత్తిగా, కానీ సరే రీసెంట్గా కత్తిగాడి కౌంటర్ ఇచ్చాం కదా, ఆడ వస్తాడు కన్నింగ్గా చెప్పు. ఏం తెలుసమ్మా ఆయన గురించి నీకు? సర్వాంగ సుందరుడమ్మా ఆయన. అబ్బా ఏడందరు ఇదే సర్వాంగ సుందరుడు ఎక్కడుందరా? ఆయన అన్ని అంగాలు కూడా సుందరంగా ఉంటాయని ఎక్కడుందరా? బైబిల్లో ఉన్నది చెప్పరా అంటే ఏందిరా చెప్పు. ఆహా సుందరుడా, కనపడతానే ఉంది. లేదు లేదమ్మా, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? అరే దీని ఒరిజినల్ ప్లే చేయండిరా. సందేహింతకు మమ్మా రఘురాము ప్రేమను ఎంతో సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకు మమ్మా. ఎరా గొర్రెలు మోసం చేసినట్టుగా మమ్మల్ని కూడా మోసం చేద్దాం అనుకున్నారా? ఒరే మీ దేవుణ్ణి వర్ణించడానికి పదాలు అప్పు తెచ్చుకోవాలి మా హిందుత్వంలో నుంచి. ఆరాధనా పద్ధతుల్ని పూజా విధానాలని చూసి కాపీ కొట్టాలి. ఒక సంగీతం తెలియదు. ఆయన గుణగణాలను వర్ణించడానికి ఎలాంటి కీర్తనలు ఎలాంటి భజనలు రావు. అన్నీ హిందుత్వం నుంచి కాపీ కొట్టాలి. ఇంకెందుకు రా అవసరం అంటావు అది? ఎరా మనలో మనమాట చెప్పు. అవసరమా మనకి? సరే తగలడు అని ఆ వర్ణన అంతా మాట్లాడితే అంత సుందరుడు. ఇప్పుడు పాట వేసుకున్నాడు ఆవిడ ముందు, ఎంతో సుందరుడమ్మ తాను. పాట వేసుకున్నాడు ఆవిడ ముందు. ఏం చెప్తున్నారు నువ్వు అని ఆ వర్ణన అంతా మాట్లాడితే అంత సుందరుడా, మరి ఎందుకు అవతారం అందట? అప్పుడు స్ట్రైట్గా చెప్పాడు నీకోసమే. దీనికోసం ఆవిడ షాక్ అయ్యి ఉంటుంది. నేనేం చేసింది? నాకోసం ఏంది? నీ పాపముల కోసమే. నా పాపాల కోసం ఆయన చెత్త కొట్టించుకున్నాడా? మనకి క్వశ్చన్స్ వస్తాయి కదా. సరే నీ పాపాలను సహించి వహించి భరించి నీ పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తం చేయడానికి యజ్ఞ పశువై అలా వధింపబడ్డాడు. యజ్ఞ పశువై ఈ నల్లట పుస్తకాలు ఎక్కడ చూడండి ఆ పదం. అసలు యజ్ఞ పశువు అంట బైబిల్ చెప్పటం కాదు, ఆర్య ఋషులు నమ్మి రక్త ప్రోక్షణ జరిగించారు వాళ్ళు. బలికాండలు జరిగించారు. బొచ్చు జరిగించారు. బొచ్చురా బొచ్చు జరిగించారా? ఎక్కడరా ఇప్పుడు ఆర్య ఋషులు ఎవరా చెప్పింది నీకు? యజ్ఞాల్లో ఇచ్చినటువంటి జంతు బలులకి యేసుకి ముందు గుర్తుగా దీన్ని ఇస్తున్నాము అనే ఉద్దేశం ఉంటే చెప్పుండేవాడు కదా. యేసు అనే పేరుగా కనీసం పీస్ అన్నా చెప్పాలి కదా. యేసు లేదు పీసు లేదు ఎలాంటి పేరు చెప్పకుండా వాళ్ళు అక్కడ ఏ ఉద్దేశంతో బలి చేశారో? పాపాలు పోవడానికి కాదు. ఆ జంతువు, ఆ బలిచ్చినటువంటి జంతువు దేవతా జన్మ పొంది పైలోకాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఆశీర్వదిస్తుంది అని ఒక విశ్వాసం అక్కడ. అంతేగాని వీళ్ళు పాపాలు పోవటానికి కాదు, ఆర్య ఋషులు అంట నమ్మారంట. నువ్వు పోలికి చెప్పడానికి ఎక్కడ పనికి వస్తుందంటే మనకి చాతబొళ్ళు క్షుద్ర పూజలు ఉంటాయి, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి, సోషియో ఫాంటసీ సినిమాలు అంటారు. అందులో పలానా లగ్నంలో పలానా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక కన్యని తీసుకొచ్చి బలిస్తే శక్తులు వస్తాయి, నిధులు దొరుకుతాయి, స్వర్గానికి పోతాం ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటికి సరిపోతాయి. ఇప్పుడు మీ నల్లట పుస్తకంలో మీరు రాసుకున్నటువంటి అతిపెద్ద మూఢ నమ్మకం దేనికి సరిపోయింది అంటే క్షుద్ర పూజలకి సరిపోయింది. దానికి ముడిపెట్టు. ఆ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇగో మన యేసుకి గుర్తుగా అక్కడ బలిచ్చారు అని చెప్పు. నీవు చేసిన పంచమహాపాతకాలకు అసలు మ్యాటర్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. వినండి, చేతుల్లో రెండు, కాళ్ళల్లో రెండు, ప్రక్క డొక్కలో ఒకటి, పంచ గాయాలు పొందాడమ్మా. అంటే మొత్తం ఏసుకైన గాయాలు ఐదేనా? చేతుల్లో రెండు, కాళ్ళల్లో రెండు, డొక్కలో ఒకటి పొడిచారు, తలకు ముళ్ళు కిరాటం పెట్టి ఎన్ని గాయాలు అవుతాయిగా మరి? అంటే ఆ గాయాలు లెక్కలేవా? ఐదే లెక్క. మరి కొరడాలతో చెత్త కొట్టారు కదా, అప్పుడు గాయాలు అవ్వలేదా? ఐదే అయినాయా పంచిగాయాలు? అసలు ఈ పంచిగాయాయ నమః అని చెప్పి కొన్ని మంత్రాలు కూడా తయారు చేశారు దిక్కుమల్లిన వాళ్ళు. నోటితో నువ్వు మాట్లాడిన అపవిత్ర మాటలకు నీ నోరు శిక్షింపబడవలసి ఉండగా, నిత్య శిక్ష పొందవలసి ఉండగా ఆయన నోరు శిక్ష పడింది పొందింది. ఆయన నోరు శిక్ష పడిందని బైబిల్ ఎక్కడలేదు ప్రత్యేకంగా. వీడు సృష్టికర్త అన్నమాట, వీడు చెప్తాడు కింద. ఆ నోటి వెంట రక్తము, నీ కనులతో నీవు చూచిన హేయమైన చూపులకు ఆయన కనుల నుండి రక్తం. కళ్ళ మీద కొట్టారని ఎక్కడ లేదే, కొట్టుంటారు
పోనీ చెప్తున్నాడుగా. ఓకే, వినకూడని వాటిని వినడానికి ఇష్టపడినందుకు నీ చెవులకు ప్రతిగా ఆయన చెవులలో రక్తం, సర్వ శరీరంతో నీవు చేసినటువంటి సమస్త పాప కర్మ ఆ కర్మలన్నిటికీ ప్రతిగా ఆయన సర్వ శరీరము చీలికలు పేలికలుగా నాగలి సాళ్ళవలి దున్నబడింది. ఏంటన్నా మనకు డౌట్ వస్తుంది కదండి. మీకు వచ్చిన డౌట్ కరెక్టే, నేనేం చెప్పక్కర్లా మీకు. ఇక ఇప్పుడు చేతులతో చేసిన పాపాలకి చేతులకి కొట్టేశారు అంటున్నాడు, కళ్ళతో చూసిన పాపాలకి కళ్ళు బీకేశారంట, నోటితో అబద్ధాలు పాపం ఏ చెప్పినందుకు నోడు. మరి పాపాలు ఎక్కడెక్కడ చేస్తారు, దేంతో చేస్తారో మీకు తెలుసు కదా. మరి అప్పుడు ఆయనది మరి యేసు దాన్ని కూడా చెత్త కొట్టుంటారా? అది చెప్పలేదు, ఎస్కేప్ అయ్యాడు. అంటే దాని అర్థం అదే కదా, నువ్వు దేంతో పాపం చేస్తే దాన్ని చెత్త కొట్టారంటే వేస్తే. అసలు వీళ్ళ దృష్టిలో పాపం అంటే ఏంటిరా అంటే సెక్సే పాపం అంటారు. ఇక మీ దేవుళ్ళు అందరూ పాపం చేశారు, మీ దేవుళ్ళు అందరూ సెక్స్ చేశారని వాళ్ళ మీనింగ్ అనమాట. అంటే సెక్స్ పాపం. సరే, మనిషి ఈ రోజుల్లో మరి అక్రమ సంబంధాలు కావచ్చు, లైంగిక సంబంధాలు కావచ్చు, విశృంఖలంగా ఉన్నాయి, బీభత్సంగా వాళ్ళ దృష్టిలో పాపం చేస్తున్నాడు కదా. యేసు మాత్రం దాన్ని వాడలేదు, అంటే ఆయన చేయలేదు, సెక్స్ చేయలేదు. కాబట్టి పవిత్రంగా ఉన్న దాన్ని ఆయన దాన్ని చెత్తగొడితే వీళ్ళు చేసిన పాపాలన్నీ పరిహారం అయ్యాయా? ఇప్పుడు వీళ్ళు దాంతో చేసే పాపాలు పోగొట్టడానికి ఆయన దాన్ని పవిత్రంగా ఉంచాడా? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆయన కూడా దాన్ని వాడుంటే ఈ పాపాలను తీసే శక్తి దానికి లేదనమాట. అదే యేసు శరీరానికని నేను చెప్పేది దానికంటే. అర్థమైందా? ఈ పరమాత్మకే తెలియాలి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం దిగితే కర్రెట్ల కనకరాజు వంకాయల భారం దిగాడంట. లెక్కలున్నా ఏదో చెప్పుకుని పోతారు అంతే. ఏందిరా పెద్ద గుట్ల గూపులో గడిచొస్తున్నాడు, స్పెషల్ ఎఫెక్ట్ అనమాట అది. అయితే ఒక హిస్టోరియన్స్ ప్రకారం యేసును సిలువేసేటప్పుడు రేప్ కూడా చేశారు ఆ రోమన్ సోల్జర్స్ అందరూ. గేస్ అంట, చాలా వరకు వాళ్ళకి అదొక వినోదం అంట, అది ఒక వికృతమైన క్రీడ వాళ్ళకి. ఎవరిని చంపబోతున్నా వాళ్ళ ముందు రేప్ చేస్తారంట, యేసును కూడా చేశారని చెప్పి కొంతమంది హిస్టోరియన్స్ చెప్తారు. అది కూడా మన పాపం కోసమే భరించాడు ఆయన. బైబిల్లో లేదు కదా అన్నది, ఇప్పుడు ఇటు చెప్పింది బైబిల్లో లేవు. మరి ఏ పాపం ఎరగని పరిశుద్ధుడు సర్వాంగ సుందరుడై ఉండి పతిత మానవ జాతి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా వధింపబడ్డాడమ్మా. మౌనం అయిపోయిందట, తెలియపోతే అడుగు చెప్తా. యేసును తొందరపడి తోలనాడుతూ సృష్టికర్తను నిందించిన పాపం వస్తుంది నీకు, జాగ్రత్త అన్నాడట. ఇక్కడ వెంటనే మనకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ బైబిల్ని చూడంగానే ఆ యేసు మతం పేరు వినంగానే ఆవిడకి అంత అసహ్యం వచ్చి చాలా చండాలంగా ఆయనేం దేవుడు అది ఇది అని చెప్పి మాట్లాడింది కదా. అంటే ఆవిడికి యేసు మతం గురించి చాలా వరకు అవగాహన ఉండే ఉంటుంది. ఆవిడికి చాలాసార్లు చాలామంది వీళ్ళు సువార్త సేవార్థం చెప్తారు కదా, మన కోసం ఆయన చచ్చిపోయాడు, మన కోసం ఆయన చచ్చిపోయాడు, ఆయన నమ్ముకోవాలని చెప్తూ ఉంటారు కదా. ఈ కథని వాళ్ళు చాలాసార్లు చెప్పుంటారు, ఆవిడ చాలాసార్లు విని అసహ్యం వచ్చింది. మళ్ళీ ఈయన కొత్తగా చెప్పంగానే వెంటనే ఎందుకు షాక్ అయిపోద్ది, అసలు మౌనంగా ఎందుకు ఉండిపోద్ది? పోరాలే పెద్దపరికి ఇలాంటి నేను చిన్నప్పటి నుంచి వింటానో ఉన్నానని చెప్పాలి ఆవిడ. అసలు వీళ్ళకి 2000 సంవత్సరాలుగా ఈ శవాన్ని బలి ఇవ్వడం ద్వారా మనం స్వర్గానికి పోతామనే మూఢనమ్మకం తప్ప ఇంకొక విషయం ఉందా చెప్పడానికి? అసలు ఎన్ని 100,000,000,000 సార్లు మైకులు పెట్టి తండయాత్రలు అని చెప్పి గుంపులు గుంపులు ఓలమే పడిపోయి ఇదే చెప్తున్నారు కదా, మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. వాళ్ళకి చెప్పడానికి ఇది తప్ప ఇక్కడ 2వ పాయింటే లేదు. అసలు వాళ్ళ మతంలో ఒక విలువలు లేవు, ఒక ధర్మం అంటూ ఉండదు, మనిషి ఎలా జీవించాలి అని బోధించడానికి ధార్మిక విలువలు ఉండవు, దైవ లక్షణాలు ఏంటి వర్ణించడానికి ఏం ఉండవు. అక్కడ ఒకే ఒక మూఢనమ్మకం, ఆ మూఢనమ్మకాన్ని ప్రచారం చేసుకుంటే 2000 సంవత్సరాలు బతికేస్తున్నారు వీళ్ళు. మరి ఎన్నిసార్లు ఆవిడ ఆ మూఢనమ్మకం గురించి వినుంటుంది? మళ్ళీ ఈడొచ్చి కొత్తగా చెప్పగానే షాక్ అయిపోతాయండి. అసలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం లేదు కాబట్టి కలుగుగాక. హల్లెలూయా. అరకలోయ. ఎందుకు చెప్పాను ఈ మ్యాటర్? ఎందరక్క ఎందుకు చెప్పాను అంటే కథ అయిపోయిందా? అసలు అట్లా కాదు, కథ బాగా దీనికి కన్క్లూజన్ అట్లా లేదు. దీనికి ముగింపు నేను చెప్తా ఏనండి. నీకోసం ఏమో అమ్మా ఆయన చచ్చిపోయింది అనగానే అవునా అని చెప్పి ఆవిడ కాసేపు ఆలోచించుకుని ఆడి పేరు యోసేపు యాకబు ఉంటుంది, రే యాకబు ఇప్పుడు రేపు నీకు శాలరీ ఇవ్వాలి కదరా. అవునండి అమ్మగారు శాలరీ రేపేనండి అన్నాడు. శాలరీ నీకు రాదురా అన్నా. అదేంటి అమ్మగారు అట్లా అట్లాగండి, శాలరీ కదండి, మరి ఇంట్లో పిల్లలు మేము బతకాలి కదండి, శాలరీ రాకండి ఎలాగా అన్నాడు. నీకు బదులు నీ శాలరీ ఏసుకిచ్చేస్తున్నాను రా అందంట. అదేంటి అమ్మగారు ఏసుకిచ్చేస్తాం ఏంటి అన్నాడంట. అదేంట్రా ఇప్పుడు నీకోసం ఆయన చచ్చిపోయినప్పుడు నీ పాపాన్ని ఆయన తీసుకున్నప్పుడు నీ శాలరీ ఆయనకిస్తే తప్పేంటి? నీ శాలరీ ఏసుకిచ్చేస్తాం, సర్వం సమర్పయామి అని తూర్పు తిరిగి దండం పెట్టిందంట. అటట కుదిరితే ఏసుకిచ్చేస్తే మేము బతకాలగా అంటే మరి నువ్వు చేసిన పాపాలు ఆయనకి ఎట్లా వెళ్తాయి? ఎవడ బతుకు ఆడిదే, నీ బతుక్కి నీ పొట్టకి నువ్వే తినాలి, నువ్వు చేసిన పాపాలకి శిక్ష నువ్వే అనుభవించాలి. ఎవడో ఒకడి మీద తోసేస్తాను, ఆ నా కోసం చచ్చిపోయాడు. ఈ నాటకాల సెల్లవో ఎవడ బతుకు ఆడిదేరా గొట్టంగా ఇలాంటి పెట్ట కదా నా దగ్గర చెప్పమాకరా అని చెప్పి
ఆవిడ బాగా బుద్ధి చెప్పింది. ఇది బాగుంది కదండి కన్క్లూజన్, జరిగింది ఇది అసలు. ఏం చూసి మారిపోతున్నారా బాబు? ఏం చూసి మారిపోతున్నారని కాదు, ఏం చూపించి మారుస్తున్నారు అనాలి, ఇది ప్రశ్న. ఈరోజు ఊపిరిపోయినా పర్వాలేదు, యేసు కావాలి, అయ్యి చూశాను, ఈయనని చూశాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఇంతకుముందు సాంప్రదాయాన్ని శుద్ధ పోసని మాట్లాడాడు కదా, ఇప్పుడు వస్తున్నావు చూడండి. పైనుంచి కింద దాకా బంగారు ఆభరణాలు, గందరగోళం, కత్తులు, కటార్లు, ఈటెలు, బల్యాలు, బరిసెలు. కత్తులు లేవు, ఈటెలు లేవు. సర్వశక్తి గల దేవునికి ఆయుధం ఎందుకు? కంటి చూపు చాలు. కత్తులు కదా కదరే, కంటి చూపుతో చంపేస్తా. బాలయ్యడు ఎలాగో చెప్తున్నాడు అండగా. ఆయుధాలు దగ్గర పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? వారు మన వంటి మానవులే, ఆత్మరక్షణ అర్థమై మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు, అది విషయం. ఇంతకుముందు నేను ఎవరిని కూడా తోలనాడేలాగా తక్కువ చేసి మాట్లాడాలని అన్నాడు కదా శుద్ధపూసలాగా అక్కడ. ఇది కొంచెం పాత వీడియో, ముందుకెళ్తే ఇలా ఉందన్నమాట. వీడి చాలా వీడియోల్లో హిందూ దేవులను అవమానించే విధంగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే వీడు ఒక ఆత్మన్యూనతతో అభద్రతాభావంలో బాధపడతా ఉంటాడు. ఈ వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నా దేశం భాగాలు దొబ్బితేనే ఎట్లా బతకాలి? అందుకని రాజుగారు వస్తుంటే పెళ్ళాం వంక అనుమానంగా చూశాడంట. అలా హిందూ పండుగలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, హిందూ దేవుళ్ళ వైపుకి ఆకర్షితులవుతారేమో, మళ్ళీ వాళ్ళ పూర్వ సంస్కృతిలోకి వెళ్ళిపోతారేమో, ఆ ధర్మంలోకి తిరిగి వెళ్ళిపోతారేమో అనే భయంతో దాని మీద విషాన్ని కక్కుతూ ఉంటాడు. ఇక వీడికి ఉన్నట్టు ఇన్సెక్యూరిటీ జబ్బుతో మళ్ళీ పక్కకి వెళ్ళి అసలు ఏ వేరకు శుద్ధపోసలాగా నేను పత్తిని నేను అసలు ఆ దేవుళ్ళని తిట్టను ఏమన్నో అని చెప్తున్నాడు. సరే, ఈడో పాయింట్ చెప్పాడు కదా ఇక్కడ, ఆయుధాలు ఎందుకు ఉంటే వాళ్ళు సాధారణ మానవులు అవుతారు అన్నాడు కదా. మరి బైబిల్ దేవుడికి కూడా ఆయుధాలు ఉన్నాయి. బైబిల్లో మీరు చూస్తే ఆయన ఆయుధాలు ఏంటంటే కప్పలు, తేళ్ళు, పాములు, ఏది పంటను పాడు చేసే మిడతలు, ఇవి ఆయన ఆయుధాలు. ఇప్పుడు మనకి రాముడు ధనుసు పట్టుకున్నాడు, శివుడు త్రిశూలం పట్టుకున్నాడు, అమ్మవారు ఖడ్గమో గదో ఏవో పట్టుకున్నారు. ఇవాళ బైబిల్ దేవుడు ఏం పట్టుకుంటాడు? ఓ చేతిలో కప్పని, ఓ చేతిలో మిడతలని పట్టుకుంటాడు, అంతేగా ఆయుధాలు కావే. మరి సర్వశక్తి మంత్రుడికి కప్పలోను మిడతలు ఎందుకురా? అంటే తన చుట్టూ కప్పల్ని ఉంచోబెట్టుకుని అటు మధ్యలో ఉంటాడనమాట, దాన్ని కాపాడండి అని చెప్పి. అసలు ఇంతకంటే దరిద్రం ఏంటంటే ఏసుకున్నటువంటి ఆయుధం ఏంటి అనేది బైబిల్లో చెప్పబడింది. చాలా షండాలంగా ఉంటుంది అది, ఒకసారి చదివిపిస్తుంది చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ తెస్సలోనికయులకు 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును, ఎవరు? సాతాను అనమాట. ఇక ఆ ధర్మవిరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు వచ్చాడంటయా, వచ్చి ఆ సాతాన్తో ఇప్పుడు ఇద్దరికి వచ్చాడనమాట. వచ్చి ఏం చేస్తాడంట, ప్రభు అయిన యేసు తన నోటి యూపిరి చేత వాణిని సంహరించి. చూడండి ఎట్లా చంపేశాడు సాతాన్ని, నోటి ఊపిరి చేత హా అన్నాడు. అంటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి ఆ దుర్వాసన. ఇక ఎవరు అపచిత్రాలు, ఎక్కడ ఉంటుంది ఏ ఊరు? నర్సికి ఎట్లా వాంతులైనయో ఆ నోటి ఊపిరి చేత. అట్లాగే యేసు నోటి ఊపిరి చేత సాతాన్ ఏకంగా చచ్చిపోయాడు అంటాడు. అంటే అంత దుర్వాసన ఉంటుంది అనమాట. అంటే ఈ చేతుల్లో ఆయుధాలు లేవు కాబట్టి ఆయన నోట్లో నుంచి వచ్చే దుర్వాసనే పెద్ద ఆయుధం అనమాట. ఆటితోనే చంపుతాం. హా హా హా, క్లోజప్ ఇవ్వండి బాబు మీ వాడికి, దంతకాంతి ఇవ్వండి. ఎందుకు చంపుతారట జనాన్ని? మన దేవుళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క అంతర్ముఖ శక్తులు ఆ విధంగా ఆ రూపంతో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇడ సుషుమ్న పింగళ అనే వాళ్ళ యొక్క శక్తులు, యోగ శక్తిని ఆ విధంగా ఆయుధాల రూపంలో ధరించారు వాళ్ళు. దేనికి వాడతారా ఆయుధాలను వాళ్ళు? దుష్ట సంహారం కోసం అంతే కదా, దుర్మార్గులను శిక్షించడం కోసం. వాళ్ళు ఎప్పుడైనా మనుషుల చేతిలో తన్నులు తినుంటే, ముడ్డు మీద తన్నించుకుని ఉంటే భయపడతారు. వాళ్ళు ఎందుకు భయపడతారు? భగవంతుడు కొన్నటువంటి అనంతనామాల్లో నిర్భయుడు అనేది ఆయనకున్న పేరు. మృత్యుంజయుడు, మృత్యోర్మృత్యుహు, మృత్యువుకే మృత్యువును ప్రసాదించేవాడు అని శివుడికి పేరు. దేని చూసి భయపడాలి వాళ్ళు? కుక్క సాగు చచ్చినోడు భయపడాలి, మనుషుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు భయపడాలి, నన్ను వదిలిపెట్టినరా బాబోయ్ అని గొడ్డలో ఉచ్చబోసుకున్నాడు భయపడాలి. ఎవడరా భయపడేది గొట్టంగా? అది ఈ సాంప్రదాయని శుద్ధపూసని గాడికి ఇది ఈరోజు డోసు. ఎప్పటికప్పుడు వీడిని ఉతికారేస్తూ ఎండగట్టడానికి మరి శివశక్తి బాణాన్ని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంటుంది. ఆత్మరక్షణ కోసం కాదురాయ్, ఎక్కడ దిగాలో అక్కడ దింపడానికి బాణాలు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.